Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ayyannaku nore chetu testonda Ummadi Visakha jillaku chendina senior neta maji mantri Chintakayala Ayyanna Patrudu media focus lo eppudu undalanukune neta ayana vaatami erigina veerudu kaadu ippatiki mochadaga 3 saarlu odaru 2019 lo vaatami 5000 vaatla bhari tedato jarigindi ఇక అయ్యన్నకు నర్సీపట్నంలోనే రాజకీయ పలుకుబడి తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఆయన మొత్తం అనకాపల్లి జిల్లాను ప్రభావితం చేయలేరని చాలా కాలం క్రితమే రుజువైంది. అయినా అయ్యన్న పాలిట్ బ్యూరో సభ్యుడిగా సీనియర్ నేతగా మీడియాలో వెలుగుతున్నారు. దానికి ఆయన ఎంచుకున్న రూటు పెద్ద నోరు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. ఆయన దూకుడు రాజకీయమే మొదటి నుంచి ఇలా సాగుతోంది. అవతల వారు ఎవరు అన్నది ఆలోచన చేయకుండా ఈ సీనియర్ నాయకుడు నోటికి పని చెబుతారని ఆరోపణలు ఉన్నాయి. ఇంత చేస్తే అయ్యన్న వల్ల టీడీపీకి వచ్చే లాభం ఏంటి అంటే గెలిస్తే మరోమారు నర్సీపట్నం సీటు. మరి టీడీపీకి ఆయన వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఇలాంటి అనుచిత వ్యాఖ్యల వల్ల కొన్ని వర్గాలలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అని కూడా అంటారు. చంద్రబాబు సమక్షంలోనే తాజాగా అయ్యన్న చాలా మాటలు మాట్లాడారు. మంత్రి రోజా మహిళ అని చూడకుండా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మీద వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. ఇది ఒక ట్రెండ్గా ఇప్పుడు మారుతోందంటే సీనియర్లు దానికి బాటలు వేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక 3 ఏళ్లుగా అయ్యన్న అరెస్టు కోసం అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతున్నాయి. దాంతో అయ్యన్న మరింతగా జోరు పెంచుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం వల్ల అయ్యన్న అనుకున్న దానికన్నా హైలైట్ అవుతున్నారు. ఇదే బాగుందని మిగిలిన నాయకులు భావిస్తున్నారు. మరి దీనివల్ల రాజకీయంగా ఎంత మేలు అన్నది ఎవరైనా ఆలోచిస్తున్నారంటే లేదనే చెప్పాలి. ఫైర్ బ్రాండ్ అంటే అసభ్య పదజాలంతో మాట్లాడడమేనా అన్న వైసీపీ విమర్శలకు ఈరోజు టీడీపీ పెద్దలు జవాబు చెప్పలేకపోతే రేపటి రోజున అవే మాటలు రివర్స్లో వారిని తాకవచ్చు. అయ్యన్న లాంటి వారు గతంలోనూ అధినాయకత్వం మీద అనుచిత కామెంట్స్ చేసిన సందర్భాలను కూడా వైసీపీ వారు గుర్తు చేస్తున్నారు.